హాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. ఈ అమ్మవారి నవరాత్రుల సందర్భంలో ప్రతిరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది, ఆ రంగు దుస్తులకు అర్థమేంటి అనే విషయాలని వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక నవరాత్రుల మొదటి రోజు కలశ స్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. నారింజ రంగు శైలపుత్రికి ఇష్టమైన రంగు. ఈ రోజున మీరు నారింజ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించవచ్చు. ఈ రంగు ప్రాముఖ్యత ఏంటంటే, నారింజ రంగు శక్తి ఆనందాన్ని ఇస్తుంది, సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. ఇక రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. ఈ రోజున తెల్లటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు, ఎందుకంటే బ్రహ్మచారిణి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రంగు ప్రాముఖ్యత ఏంటంటే, తెలుపు స్వచ్ఛతకు శాంతికి చిహ్నం, తెలుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక మూడవ రోజు చంద్రగంట దేవిగా పూజిస్తారు. ఈరోజు ఎరుపు రంగు దుస్తులను ధరించడం మంచిది, ఎరుపు జగన్మాతకు ఇష్టమైన రంగుగా పరిగణిస్తారు. ఈ రంగు ప్రాముఖ్యత ఎరుపు బలం ప్రేమకు చిహ్నం. ఇక నాలుగో రోజున అమ్మవారు అవతారాల్లో ఒకటైన కుష్మాండదేవిని పూజిస్తారు. కుష్మాండదేవికి ఇష్టమైన రంగు ముదురు నీలం. ఈ రోజున ముదురు నీలం రంగులు ఉన్న దుస్తులను ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం. ముదురు నీలం రంగు మంచి ఆరోగ్యం శ్రేయస్సును సూచిస్తుంది. అలాగే ఐదవ రోజున అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. ఈ రంగు ప్రాముఖ్యత ఏంటంటే, పసుపు ఆనందాన్ని ఉత్సాహాన్ని సానుకూలతను సూచిస్తుంది. అంతేకాదు పసుపు రంగు అదృష్టానికి సంకేతంగా చెప్తారు. ఇక అమ్మవారి నవరాత్రుల్లో ఆరో రోజున కాత్యాయని దేవిగా పూజిస్తారు. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత ఏంటంటే, కొత్త ప్రారంభాలు సమృద్ధి శ్రేయస్సుకు చిహ్నం. ఇక ఏడవ రోజున కాళరాత్రిగా పూజిస్తారు. అన్ని రకాల ప్రతికూల శక్తి దుష్ట శక్తులను నాశనం చేయడానికి కాళరాత్రి కాళికాదేవిగా ఉంటారు. ఈ రోజున జగన్మాతను బూడిద రంగు వస్త్రాలు ధరించి పూజించడం శుభప్రదం. అలాగే బూడిద రంగు భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది. ఇక ఎనిమిదవ రోజున మహాగౌరిగా పూజిస్తారు. మహాగౌరిని పూజించడం వలన జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెప్తారు. మహాగౌరికి ఇష్టమైన రంగు ఊదా. ఈ రంగు సంపదను శ్రేయస్సును సూచిస్తుంది. ఇక తొమ్మిదవ రోజు అమ్మవారిని సిద్ధిదాత్రిగా పూజిస్తారు. ఈ రోజున నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదమని చెప్తారు. ఈ రంగు ప్రాముఖ్యత కరుణకు చిహ్నం. ఇలా దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో రోజు అమ్మవారిని అలంకరిస్తూ ఆ రంగు దుస్తులను ధరించడం శుభప్రదంగా భావించవచ్చు. ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.